కోట్పల్లి ప్రాజెక్టు నుండి ఉధృతంగా ప్రవహించిన నీటికి దారు నాగసముద్ర మధ్యగల రోడ్డు తెగిపోయింది. కొట్పల్లి ప్రాజెక్టు అలుగు గత రాత్రి 7:30 ప్రవాహం వల్ల అధిక ప్రవాహం వల్ల రోడ్డు యొక్క ఆ రోడ్డు తెగిపోయింది. తెగిపోవడం వల్ల ఇటు నుంచి ఈ రోడ్డుపై నుండి ఎలాంటి వాహనాలను కానీ ఎలాంటి ఏ వ్యక్తులను కానీ ఇటు నుంచి వెళ్ళనివ్వడం లేదు. పై అధికారుల ఆదేశం మేరకు ఇక్కడ పూర్తి బందోబస్తు బ్యారికేడ్లతో నిర్వహిస్తున్నాం. నువ్వు ఇదొక్క ఇట్లా నువ్వు ఇక్కడే ఉన్నా ఏమవుతుంది తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జ్ కూడా ఈ సంవత్సరం రాత్రి 7 గంటలకు కురిసిన భారీ వర్షానికి ఈ రహదారి తెగిపోవడంతో అటు దారుర్ మండల్ నుంచి నాగసముద్ర గ్రామానికి మరియు చుట్టుపక్కల గ్రామాలు మరియు 3-4 మండలాలు కోట్పల్లి, పెద్దమూల్, బంటవారం, అటు తాండూరు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ఇటు మరి గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా కావడం జరిగింది. కావున ఈ బ్రిడ్జి నిర్మాణము త్వరగా నిర్మించి మరి ప్రజల ఇబ్బందులు త్వరితగతిన తీరుస్తారని గవర్నమెంట్కు మేము చాలాసార్లు విన్నవించుకున్నాము. మరి 2016లో తెగిపోయిన బ్రిడ్జ్ 4 సంవత్సరాలు గడిచిన మరి ఎటువంటి పనులను చేపట్టలేకపోయారు. మరి ఈ సంవత్సరం అన్న తొందరగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఇన్ని గ్రామాల ఇన్ని మండలాల ప్రజలకు మరి రహదారి నిర్మాణం ఏర్పాటు చేయడం జరగడం వల్ల మంచి చేకూరుతుందని మరి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఇది నాగసముద్ర గ్రామ ప్రజలకు మరియు దారుర్ మండళ్ళు రాకపోకలు చాలా ఉంటాయి. ఇటు కోవిడ్ ఉన్నందువల్ల ఎటువంటి ఈ సీజనల్ వ్యాధులు వచ్చినా కానీ వికారాబాదు హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ అలుగు ఈ రహదారి చేయకపోవడంతో అటు తాండూరు
వెళ్ళడానికి అటు కందనల్లి దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో తెగిపోయింది. అటు వెళ్ళే రహదారి వాహనాలు కూడా ఇదే రహదారిపై నిన్నటి వరకు తిరుగుతుండేవి. ఈరోజు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఈ రహదారి కూడా తెగిపోవడంతో పూర్తి రాకపోకలు నిలిచిపోయాయి. మరి ప్రభుత్వము దీన్ని చొరవ తీసుకొని అతి త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నేను విన్నవించుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.